షాపింగ్ కి వచ్చినప్పుడు కలిసి మగవాళ్ళు ఉండొద్దు ఆయన కలిసేటప్పుడు, భర్త లేవాళ్ళు ఉండొద్దు ఆయన కలిసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఫోటోలు దిగేటప్పుడు దగ్గర అత్తుకున్నట్టు నిలబడాలి. నేను నిలబడాలి, నిలబడకుండా ఆయన నన్ను ఊరవాడు. మండలంలో ధర్మసాగర్ మండలంలో ఒకసారి కళ్యాణ లక్ష్మి పథకం గురించి మేము వెళ్ళినప్పుడు మా గ్రామంలో నేర్చినప్పుడు నేను దూరం నిలబడ్డా. అక్కడ అందరి ముందే నన్ను బొమ్మ వనమే ఉన్నాను, బొమ్మ అందుకొచ్చినావు రాజకీయాలలోకి, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఎంజాయ్ చేయవా రాజకీయాలు చేయాలనుకుంటే, అలాంటిదని రాజకీయాలలోకి ఎందుకు వచ్చినావు, కష్టపడి వచ్చినావు గెలిచినావు, దగ్గర వచ్చి నిలబడితే నీకు ఇబ్బంది ఏమవుతుందని అందరి ముందు నా కుల కుల ముందు అంటే కూడా నా కుల కుల అక్కడ ఇద్దరు ముగ్గురు అందరు మంచోళ్ళు ఉంటారు నవ్వినారు అక్కడ పక్కకు పోయేసిన ఆయనకు చెప్పని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంకా మానసికంగా మొగోళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది అన్నీ, ఎట్లాగో భర్త ఫ్రీగా ఉంటుంది కదా అని ప్రతి విషయం చేస్తే కూడా పనిచేయదు మైండ్. ఇప్పటికీ కూడా మొన్న నుంచి ఆగమాగం అవుతుండు. పరువు గల కుటుంబం, ప్రతిష్ట గల కుటుంబం, ఒక్కసారి ఏదో ఆవేదన తట్టుకోలేక మాట్లాడితే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంతమంది వస్తాను ఏంది ఎట్లా అని తెల్లం దాకా పొద్దున్న దాకా నిద్ర పోతలేడు. మరి ఆయనకి ఏదైనా జరుగుతుంది నన్ను ఎవరు చూడాలి, నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి.